టీఆర్ఎస్ ప్రభుత్వంలో బహుజనుల అభివృద్ధి కుంటుపడిందని, డిసెంబర్ 7 జరిగే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని గెలిపిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని బీఎస్పీ అభ్యర్థి మందుల శ్రవణ్ కుమార్ అన్నారు. 2009లో ఎస్సీ నియోజకవర్గం అయింది. మరి 2009లో ఎస్సీ నియోజకవర్గం అయినప్పుడు మరి ఎందుకు అయింది అది ఎస్సీ నియోజకవర్గం? ఇక్కడ ఎస్సీలు అత్యధిక జనాభా ఉన్నారు కాబట్టి ఇది ఎస్సీ నియోజకవర్గం అయింది. మరి ఎస్సీల సమస్యలు తీర్చుకోవాలి, ఇటు బీసీల సమస్యలు తీర్చుకోవాలి, అటు ఎస్టీల సమస్యలు తీసుకోవాలనే కదా ఎస్సీలకు నాయకత్వం ఇచ్చింది ఇక్కడ ఈ ప్రాంతంలో. మరి అట్లాంటప్పుడు ఎవరు మన మన వార్డులకు, మన గ్రామాలకు, మన గ్రామాలకు, మన వార్డులకు, మన ఇళ్ళకు వచ్చి మాట్లాడలేని నాయకులు మనకి ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. ఓసారి గెలుస్తారు, ఓసారి గెలిస్తే మళ్ళీ తిరిగి చూసేది లేదు. ఎందుకు ఇట్లా అవుతా ఉంది అంటే ఈ నాయకులు కరెక్ట్ సరైన నాయకులు కాదు. వీళ్ళని ఏంటంటే ఒక దురాయన తీసుకొచ్చి పెడతాడు అన్నట్టు అక్కడ. ఆయన చెప్పినప్పుడు చెప్పినట్టు ఈయన పనిచేయాలి. ఇక ఆయన మీకు చెప్పలేక ఆయనకు చెప్పలేక తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఎట్లయితే సమస్యల పరిష్కారం ఎట్ట చేసుకోవాలి? బహుజన్ సమాజ్ పార్టీ అట్లా కాదు. మన మధ్యలో మన జనంలో మన సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి నేను చూస్తూ ఉన్నా గ్రామాలలో. ఏ సగం రోడ్లు వేస్తూ ఉన్నారు, రోడ్లు ఎంబటి మోర్లు ఉండాలి, అవి లేవు. ఇళ్ళకి వెళ్ళిపోయే చెత్త చెదారం అంతా రోడ్డు మీదకే వదిలిపెడతా ఉన్నారు.